కొద్ది రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ జనసేన పార్టీలోకి వచ్చారు. అందరూ జనసేన పార్టీలోకి వచ్చారా, వేరే పార్టీలకు ఎవరన్నా వెళ్ళారా? ఈ రోజు అధికార పార్టీలో ఉన్న వాళ్ళు చాలా మందికి ప్రజారాజ్యం పార్టీ ఒక పక్షు పెట్టినట్టు. ఈ రోజు అధికార పార్టీలో ఉన్న చాలా మందికి కూడా ప్రజారాజ్యం పార్టీయే ఒక పక్షు పెట్టినట్టు అయ్యిందండి. ఎందుకంటే ఈ రోజు చాలా మంది పేరు చెప్పకూడదు కానీ చాలా మంది కూడా ఆ ప్రజారాజ్యం పార్టీని ఆశ్రయం చేసుకుని వచ్చి వాళ్ళు ఈరోజు ఆయన ఆయన నమ్ముకుని వచ్చి ఆయన పేరు చెప్పుకుని ఇప్పుడు ఈరోజు రాజకీయాల్లో ఉన్నారండి. ఇకపోతే జనసేన పార్టీ అంటారా, జనసేన పార్టీ అన్నది ప్రజారాజ్యం పార్టీ నేను పునాదిగా వేస్తున్నా కానీ జనసేన పార్టీ ఒక ఊడిపోయింది అన్నారు కానీ ఆగిపోలేదు అండి. పార్టీ జనసేన పార్టీ ఒక సిద్ధాంతం పవన్ కళ్యాణ్ గారు ఏ ముఖ్యమంత్రి అప్పుడు చిరంజీవి గారు దేని వల్ల అయితే ఊడిపి ఏ సిద్ధాంతాలు పెట్టి ఊడిపోయి అదే సిద్ధాంతం తీసుకొచ్చి ఆయన మొండిగా నిలబడి ప్రజలకు ఏదో సేవ చేయాలి, ప్రజలకి అన్నయ్యగారి తరఫున కాకుండా మన తరఫు కూడా ఏదో సేవ చేసుకుంటే వెళ్ళాలని ఉద్దేశంతో పెట్టేది కానీ ఊడిపోయినా ఎక్కడ ఆగిపోలేదు జనసేన పార్టీ. అలాగే ప్రజారాజ్యం పార్టీ నా ఉద్దేశంలో ప్రజారాజ్యం పార్టీ ఓడిపోయిన పార్టీగా నేను చూస్తలేదు. ఎందుకంటే ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక రకమైన పోటీ ఇచ్చిన పార్టీ ప్రజారాజ్యం పార్టీ అండి. ఆయన వల్ల లబ్ధి పొందిన చాలా ఉన్నారు, ప్రజారాజ్యం పార్టీ వల్ల లబ్ధి పొందిన చాలా ఇప్పుడు కూడా లబ్ధి పొందుతూనే ఉన్నారు. నా పార్టీ పేరుకి వచ్చిన వాళ్ళు ఇంకా లబ్ధి పొందుతూనే ఉన్నారు. అది గతం కథ అండి, అది అయిపోయింది. ఇప్పుడు జనసేన పార్టీ వరకు వస్తే కనుక ఖచ్చితంగా ఈ పార్టీ పరంగా మా జన సైనికులు కావచ్చు, చిరంజీవి గారు ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎవరైనా మెగా ఫ్యామిలీ అవ్వాలని ఎవరైనా సరే ప్రతి ఒక్కళ్ళు కూడా జనసేన కృషి కోసం పోరాడుతూనే ఉంటా ఉండే. గెలుపు ఓటమి అనేది మనకు ముఖ్యం కాదండి, గెలుపు రప్పించడం కోసం ఎంత ఓటమిని మెట్లుగా చూసుకుని వెళ్ళి గెలుపు చేస్తున్నప్పటినే మేము ఎక్కడా కూడా ఆగిపోలేదండి. ప్రతి సంవత్సరం ఈ రోజు కాక నిన్న మొన్న కూడా తెలంగాణలో జరిగిన ఇష్యూ కూడా పవన్ కళ్యాణ్ గారి వెళ్ళి చేయడం జరిగింది. ఏ ప్రభుత్వాలు స్పందించట్లేదండి, ఒక పేరు వచ్చిన మెగా ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు స్పందిస్తున్నారు తప్పండే ఇంకెవరొకరు స్పంది వేరే వాళ్ళు ఎవరు స్పందించట్లేదు. అది ఈ రంగం చూసినా జనసేన పార్టీకి మెగా ఫ్యామిలీ అందరం కూడా సపోర్ట్ కొంటాం. ఎస్ బాబీ గారు, ప్రజారాజ్యం పార్టీ నుండి జనసేన పార్టీలోకి వచ్చినటువంటి కొంతమంది మళ్ళీ ప్రజారాజ్యం పార్టీని పునర్జీవం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారనేటటువంటి టాక్ ఎంతవరకు వాస్తవం? అది మీ క్వశ్చన్ సరిగా అర్థం అవ్వలేదు సార్. ఒకసారి ప్రజారాజ్యం పార్టీ నుండి కొంతమంది నేతలు ఇక్కడ వచ్చారు కానీ వాళ్ళు జనసేన పార్టీలో అసంతృప్తిగా ఉన్నారనేటటువంటి టాక్ మధ్యలో మాట్లాడొద్దని చెప్పండి ప్లీజ్, మ్యూట్ లో పెట్టండి. త్రినాథ్ గారు, మురళి గారు మ్యూట్ లో పెట్టండి ప్లీజ్. బాబీ గారు సార్, సార్ చెప్పండి సార్. ప్రజారాజ్యం పార్టీ నుండి కొంతమంది నాయకులు వివిధ పార్టీలలో పనిచేశారు, అందులో జనసేనలో కూడా కొంతమంది పనిచేస్తున్నారు. వాళ్ళందరూ జనసేన పార్టీ ఐడియాలజీతోని అసంతృప్తిగా ఉన్నారనేటటువంటిది ఒక వాదన, ఎంతవరకు వాస్తవం అది? అది 100% అవాస్తవం సార్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు భవిష్యత్తు కోసం ఆలోచించే సిద్ధాంతాలు సార్. మీరు చూసారు కదా 7 సిద్ధాంతాలు కూడా. ఇలాంటి పరిస్థితుల్లో అవి ఏంటంటే ప్రతిపక్షాలు చెప్పేవి తప్ప అవి ఏమాత్రం నిజం కాదు సార్. అందరూ సంతృప్తిగానే ముందుకెళ్తున్నారు. 2024లో ఎట్టి పరిస్థితుల్లో జనసేన పార్టీ కన్విజన్ సాధిస్తుందనే ఉద్దేశంతోనే మేము అందరూ కృషి చేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి కూడా దానికి అనుగుణంగా స్పందిస్తున్నారు. భవిష్యత్తులో ఈ 1 ఇయర్ దాటిన తర్వాత నెక్స్ట్ నుంచి కూడా జనసేన ప్రబంధనం అనేది జరగబోతుంది సార్. పవన్ కళ్యాణ్ గారు ప్రజల మధ్యలోకి వస్తారు ఖచ్చితంగా. ప్రతి కార్యకర్త కష్టపడి జనసేన 2024లో చాలా మెరుగైన ఫలితాలు సాధించి అధికారం సాధించే దిశగా ముందుకెళ్తామని మేము భావిస్తున్నాం సార్. బాబీ గారు, ఒక్కసారి రోడ్ల పైన దాడి అనేటటువంటిది జనసేన పార్టీకి పూర్తి మైలేజ్ పెంచింది, ఎలా ఫీల్ అవుతున్నారు క్యాడర్ మొత్తం, జనసేన కానివ్వండి పవన్ కళ్యాణ్ అభిమానులు కానివ్వండి? చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది సార్ ఆ టైంలో. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆయన పుట్టినరోజు నాడు 3 రోజులు ఈ ప్రోగ్రామ్ ఇవ్వడం ద్వారా ఎస్ బాబీ గారు సార్ సార్ అదే ఆ టైంలో ఓన్లీ జనసేన కార్యకర్తలు మాత్రమే స్పందించలేదు సార్. ప్రతి సామాన్యుడు కూడా ఆ వీడియోలు తీసి ట్విట్టర్ లోను ఫేస్బుక్ లోను ఇలా అప్లోడ్ చేస్తూ వచ్చేసారు. అంటే ప్రతి ఒక్కరు ఫీల్ అయ్యారు సార్ రోడ్లు ఇలా ఉన్నాయి, దయానిక పరిస్థితులు, ఈ ప్రతి రోడ్డు ఇంత వరస్ట్ గా ఉంది, ఆ పరిస్థితులన్నీ తెలియజే. అంటే జనాల్లో ఉన్నప్పుడు అంత స్పందన వస్తుంది సార్. ప్రజలు అంత ఇబ్బంది పడుతున్నారు ఈ జగన్ గారి ప్రభుత్వం వల్ల. దానివల్ల ఆ ప్రోగ్రామ్ అంత సక్సెస్ అయింది సార్. నిజంగా మా క్యాడర్ కూడా చాలా సంతోషపడింది సార్ ఆ ప్రోగ్రామ్ నిమిత్తం. చాలా చాలా సక్సెస్ అయ్యాం సార్ ఆ ప్రోగ్రామ్ లో. అంటే ఇప్పుడు రోడ్ల పైన భవిష్యత్ కార్యాచరణ ఏమైనా చర్చించారండి ఇక్కడ మెగా ఫ్యాన్స్ సమావేశంలో?
అది చర్చించలేదు సార్. అక్టోబర్ 2న మా అధ్యక్షులు వారు ఆయన ప్రోగ్రామ్ డిసైడ్ అవుతుంది సార్. ఆల్రెడీ 2, 3, 4 దాని గురించి ఆల్రెడీ అనాలిసిస్ జరుగుతుంది. దానికోసం ఏం చేయాలనేది ఆయన చెప్పారు. ఆల్రెడీ అక్టోబర్ 2 గాంధీ జయంతి అప్పుడు ఆయన ఇనిషియేషన్ తీసుకుంటారు సార్. మన మా ప్రెసిడెంట్ గారు ఇనిషియేషన్ తీసుకుంటారు. అంటే మెగా ఫ్యాన్స్ సమావేశాలు జిల్లా స్థాయిలో మండల స్థాయిలో భవిష్యత్తులో ఏమైనా నిర్వహించేటువంటి అవకాశాలు ఉన్నాయా బాబీ గారు? కంపల్సరీగా జరుగుతాయి సార్, కంపల్సరీగా జరుగుతాయి సార్. ఎవ్రీ 3 మంత్స్ ఒకసారి జరుగుతుంది సార్. భవిష్యత్తులో కూడా ఇంకా నిర్వహిస్తా ఉంది సార్ నేను. అంటే సేవా కార్యక్రమాలలో ఏమైనా మార్పు చెందే అవకాశం ఉందా? ఇంకా ఇంకా అదే సార్, కోవిడ్ మా దృష్టి అంతా సార్ ఇప్పుడు ఈ ఈ పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు సార్. ఇప్పుడు మొన్న ఆక్సిజన్ కొరత వచ్చినప్పుడు కోవిడ్ టైంలో ఆక్సిజన్ సరఫరా చేయడం జరిగింది. ఇప్పుడు రెగ్యులర్ గా ఇప్పుడు రీసెంట్ గా ప్రాబ్లం ఏంటంటే ఈ డెంగ్యూ ఫీవర్స్ ఎక్కువైనాయి సార్. ప్లేట్లెట్స్ బాగా తక్కువ, చాలా డిమాండ్ ఏర్పడింది సార్. పాపం చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. దాని మీద కూడా దృష్టి పెట్టాం సార్. చాలా మంది ప్లేట్లెట్స్ లేక చాలా మంది హాస్పిటల్స్ లో చాలా ఇబ్బంది పడుతున్నారు. దానికి కూడా అందరికి అందించేలా చిరంజీవి గారు అభిమానులు అందరూ కృషి చేస్తున్నాం. భవిష్యత్తులో ఇంకా ప్రాబ్లమ్స్ మళ్ళీ థర్డ్ వ్యవస్థ మళ్ళీ ఆక్సిజన్ అందించడం ఇలాగా మాకు తోచలేని సాయం సమాజానికి చిరంజీవి గారు ఆశయాలకు అనుగుణంగా మేము సమాజానికి అందిస్తూ ఉంటాం సార్. అదే మా బాధ్యత సార్. ఎస్ ఎస్. మనతో పాటు ఆంధ్రప్రదేశ్ బ్యూరో చీఫ్ మురళి గారు జాయిన్ అయ్యారు. మహానిస్ బ్యూరో చీఫ్ మురళి గారు, మురళి గారు ఈరోజు సమావేశం ముఖ్యాంశాలు ఏంటి? మీది మ్యూట్ లో ఉన్నది మురళి గారు, అన్మ్యూట్ చేయండి. ఈరోజు ముఖ్యంగా చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎవరైతే మెగాస్టార్ అభిమానులు ఉన్నారో, మెగాస్టార్ అభిమానులు ప్రతి జిల్లాకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు అందరూ కూడా ఈరోజు గుంటూరు జిల్లాలోని మంగళగిరిలో ఉన్నటువంటి ఒక హ్యాపీ రిసార్ట్స్ అనే దాంట్లో సమావేశం అవడం జరిగింది సార్. అయితే సమావేశానికి ప్రధానంగా కూడా చిరంజీవి ప్రధాన అనుచరుడిగా ఉంటున్నటువంటి బ్లడ్ బ్యాంక్ కన్వీనర్ గా ఉన్నటువంటి స్వామినాయుడు హాజరయ్యారు. అయితే ప్రస్తుతానికి గతంలో ఉన్నటువంటి ఏదైతే రాష్ట్ర కమిటీ ఉందో ఆ రాష్ట్ర కమిటీలో ఇటీవల కొన్ని మార్పులు తీసుకురావడం జరిగింది. కొత్తగా అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తికి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వడం జరిగింది. అతనితో పాటు ఇతర కార్యవర్గంలో కూడా అనేక మార్పులు తీసుకొచ్చి జిల్లాల వారీగా ఉన్నటువంటి ముఖ్య నేతలందరినీ కూడా ఈరోజు సమావేశం పరచడం జరిగింది. దాదాపుగా కూడా 150 నుంచి 180 మంది వరకు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే ఇకపై మెగా అభిమానులు ముందు ముందు ఎలా ముందుకు వెళ్ళాలి, యాక్టివ్ గా ఎలా పనిచేయాలి, ముఖ్యంగా కూడా ప్రజా సమస్యలపై ఎట్లా స్పందించాలి, అదే విధంగా కూడా మెగాస్టార్ కి సంబంధించినటువంటి సేవా కార్యక్రమాలను ప్రజలకి ఆ ప్రధానంగా చూస్తే కనుక ఇటీవల కాలం అంటే మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పెట్టడం కానీ ఆ తర్వాత అతను నేత్రదానం కార్యక్రమానికి పిలుపుకోవడం కానీ తర్వాత కోవిడ్ టైంలో ఆక్సిజన్ సిలిండర్ల సప్లైకి సంబంధించిన అంశాలు కానీ ఇలా అనేక సేవా కార్యక్రమాలు మెగాస్టార్ చేస్తూ వస్తున్నారు. దానికి పెద్ద ఎత్తున స్పందన వస్తున్న నేపథ్యంలో ఆ సేవా కార్యక్రమాలు మరిన్ని ఎక్కువగా చేయాలని చెప్పేసి భావించినటువంటి మెగాస్టార్ చిరంజీవి అభిమానులు అందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి వారందరినీ కూడా మరింత భాగంగా ఈ రోజు ఈ సమావేశం జరిగినట్టుగా తెలుస్తుంది. దీంతో పాటుగా బాబీ గారు మ్యూట్ లో పెట్టండి మీరు ప్లీజ్. బాబీ గారు మీ ఫోన్ మ్యూట్ లో పెట్టండి. ఎస్ మురళి గారు కంటిన్యూ. ఎస్ మెగాస్టార్ చిరంజీవితో పాటుగా మెగా అభిమానులు అంటే రామ్ చరణ్ గానీ పవన్ కళ్యాణ్ గానీ లేదా నాగబాబు గానీ ఇటీవల వచ్చినటువంటి బన్నీ గానీ వీరందరికీ కూడా మెగా అభిమానులు వారందరి హీరోలని కూడా తమ అభిమానులుగా కొలుస్తూ ఉంటారు. ఆ క్రమంలో భాగంగానే పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలపై నటిస్తూనే మరొక వైపు జనసేన పార్టీని కూడా నడుపుతూ ఉన్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఏదైనా పిలిపిస్తే కనుక మెగా అభిమానులు చేస్తున్నటువంటి ట్రోల్ గాని లేదా మెగా అభిమానులు స్పందన గాని ఒక్కసారిగా కూడా ఆయా ప్రభుత్వాలపై కొంత కుదిపే పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ లో మౌలిక వసతులకు సంబంధించి ప్రధానంగా చూస్తే కనుక రోడ్లు నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా ఉంది. ఖచ్చితంగా కూడా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ 2వ తేదీన 2, 3, 4వ తేదీ 3 రోజుల పాటు ఏ ప్రాంతాల్లో మీ దృష్టికి వచ్చినటువంటి అధ్వానంగా ఉన్నటువంటి రోడ్లు ఉన్నాయో ఆ రోడ్లన్నింటినీ కూడా డిజిటల్ మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని పవన్ కళ్యాణ్ పిలిపించినప్పుడు ఆ పవన్ కళ్యాణ్ పిలుపుకి చాలా పెద్ద ఎత్తున స్పందన రావడం జరిగింది. సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో కూడా టాప్ ట్రెండింగ్ లో నిలిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే మెగా అభిమానులు కానీ లేదా పవర్ స్టార్ అభిమానులు కానీ ఒక పిలిపిస్తే కనుక వాళ్ళ నాయకులు కానీ ఆడ అభిమాన నటుడు కానీ పిలిపిస్తే కనుక ఆ పిలుపుకి ఎంత స్పందన వస్తుంది అనేది అదొకసారి మరొకసారి రుజువైంది. అటువంటి కార్యక్రమాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఏ అంశం మీదైనా ప్రస్తావించిన వెంటనే కనుక ఖచ్చితంగా ప్రభుత్వం కానీ ఆయా వర్గాలు కానీ దాని స్పందించి ఖచ్చితంగా కొంతవరకు న్యాయం చేసే దిశగా కూడా ప్రభుత్వాలు గతంలో వెళ్లిన పరిస్థితి. ఈ క్రమంలో భాగంగానే ప్రస్తుతానికైతే కనుక పవన్ కళ్యాణ్ అభిమానులు కానీ మెగా అభిమానులు కానీ అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులుగా మారినప్పటికీ కూడా వీరంతా కూడా ఒకప్పుడు మెగాస్టార్ అభిమానులే. ఇప్పటికీ చిరంజీవి అంటే గౌరవం, చిరంజీవి అంటే అభిమానం, చిరంజీవి తర్వాత వచ్చిన అభిమానులు నటులందరినీ కూడా వీరంతా కూడా అభిమానిస్తూ ఉంటారు.
వారి సినిమాలు హిట్ చేయడంలో వీరి పాత్ర వీరు పోషిస్తూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో గత కొంతకాలంగా కూడా కోవిడ్ నేపథ్యంలో కానీ ఇతరత్ర కార్యక్రమాల వల్ల కానీ అభిమాన సంఘాలు అన్ని కూడా కొంత నిస్తేజంగా ఉండడం, కొంత స్లో అయిన నేపథ్యంలో మళ్ళీ అన్ని సంఘాలను కూడా యాక్టివేట్ చేసే కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా మొట్టమొదటిగా మెగాస్టార్ అభిమాన సంఘానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నూతన కార్యవర్గం ఎంపిక చేయడం, ఆ కార్యవర్గానికి సంబంధించినటువంటి సభ్యులతో పాటుగా అన్ని జిల్లాల్లో కూడా గతంలో యాక్టివ్ గా పనిచేసినటువంటి అభిమాన సంఘాల పెద్దలను కానీ లేకపోతే ఇప్పుడు కొత్తగా ఎంపికైనటువంటి వారందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి వారికి భవిష్యత్తులో మెగా కార్యక్రమాలు అంటే ఏదైతే చిరంజీవి పిలిపిస్తున్నటువంటి సేవా కార్యక్రమాలకు సంబంధించి కానీ లేకపోతే జనసేన తరఫున పవర్ స్టార్ ఇచ్చినటువంటి ప్రజా సమస్యలకు సంబంధించినటువంటి కార్యక్రమాలకు కానీ లేకపోతే ఇతర మెగా వారసులు ఎవరైనా ఏదైనా ఒక కార్యక్రమానికి పిలిపిస్తే దానికి ఎట్లా స్పందించాలి, ఎట్లా ముందుకెళ్ళాలి అనే ఒక అంశాన్ని ప్రధానంగా కూడా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ మెగాస్టార్ అభిమానులందరికీ కూడా స్వామినాయుడు కొంత దిశానిర్దేశం చేసినట్టుగా సమాచారం ఉంది. రేపొద్దునే కర్ణాటక రాష్ట్రంలో కూడా మెగా అభిమానులకు సంబంధించినటువంటి ఒక సమావేశం కూడా జరగనున్నట్టుగా కూడా తెలిసింది. మొత్తం మీద ఏదేమైనప్పటికీ కూడా మెగాస్టార్ అభిమానులు తాడేపల్లి మంగళగిరిలో ఇలా ఒక సమావేశం నిర్వహించడం అనేది అన్ని వర్గాలని అన్ని రాజకీయ వర్గాలని కూడా వచ్చినటువంటి ప్రముఖులు ఎవరెవరు వాళ్ళు ఏం ప్రసంగించారు అంటే ముఖ్యంగా అందరూ కూడా ఈరోజు అంటే చిరంజీవికి అత్యంత విధేయుడిగా అత్యంత ప్రధాన అనుచరుడిగా ఉంటూ బ్లడ్ బ్యాంక్ నిర్వహణ చూస్తున్నటువంటి స్వామినాయుడు ముఖ్య అతిథిగా ప్రధాన వక్తగా ఆ రోజు ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. శ్రీశైలం గారు ఆయన అంతా కూడా ఇచ్చినటువంటి అంశం అంతా కూడా మెయిన్ గా కూడా చిరంజీవి ఏ అంశానికి పిలిపించినప్పటికీ కూడా ఏ సేవా కార్యక్రమానికి పిలిపించినప్పటికీ కూడా ఆయా జిల్లాలో మెగా అభిమానులు అందరూ కూడా ఆ సేవా కార్యక్రమంలో ప్రధానంగా పాల్గొనాలి, ప్రతి ఒక్కరూ దానిపై దృష్టి సారించాలనేది ఒక ప్రధానమైనటువంటిది. అదేవిధంగా కూడా ప్రజా సమస్యలకు సంబంధించినటువంటి ఏ అంశం ఉన్నప్పటికీ కూడా దానిపై కూడా స్వచ్ఛందంగా మెగా అభిమానులు ముందుకొచ్చి వారి సమస్యల పరిష్కారానికి కానీ అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించడం కూడా ఎప్పుడూ మెగాస్టార్ లాగానే వారి అభిమానులు అందరూ కూడా ముందుకు రావాలనేది ప్రధానమైనటువంటి సందేశం ఇవ్వడం జరిగింది. ఇక ముఖ్యంగా కూడా ఈ రోజు ఇతర ఎవరైతే ఈ మెగాస్టార్ సంబంధించినటువంటి అభిమాన సంఘానికి ప్రధాన నాయకులుగా ఎంపికైనటువంటి అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు, అదే విధంగా కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించి గుంటూరుకు సంబంధించి ఎవరైతే నాయకులుగా ఉన్నటువంటి రవికుమార్ అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి అతను రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక అవడం జరిగింది. అతనితో పాటుగా ఇతర కార్యవర్గ సభ్యులు అందరూ కూడా హాజరవడం జరిగింది. అయితే మెయిన్ గా కూడా అన్ని జిల్లాల నుంచి కూడా ముఖ్య నేతలను మాత్రమే ప్రత్యేకంగా ఆహ్వానించారు. మెగా అభిమానుల సమావేశం అంటే కనుక కొన్ని లక్షలాది మంది వస్తారు, కానీ జిల్లాలకు సంబంధించినటువంటి మెగా అభిమాన సంఘాల ముఖ్య నేతలకు మాత్రమే హాజరు ఆహ్వానం పంపడం జరిగినట్టుగా కూడా మనకు తెలుస్తుంది శ్రీశైలం గారు. ఎస్ మురళి గారు, మరిన్ని అప్డేట్స్ మీద తీసుకుంటాం. బాబీ గారు, టోటల్గా అంటే ఈ సమావేశము గ్రామీణ స్థాయికి ఎలాంటి మెసేజ్ తీసుకొని వెళ్తుంది బాబీ గారు? ఖచ్చితంగా అండి, ఇప్పుడు మేము మాకు ఈ పెద్ద స్థాయి నాయకులు అందరూ 150 నుంచి సార్ చెప్పినట్టు 180 మంది ఈ సమావేశంలో పాల్గొన్నారు. వీరు కింద స్థాయి నాయకులకి ఈ విషయాలను తెలియజేస్తారు రేపు రాబోయే రోజుల్లో. వారి ద్వారా ఇంకా కింద స్థాయి మరల స్థాయి వారికి రీచ్ అవుతుంది. ఈ ప్రతి ఇదంతా ప్రాసెస్ సార్, ఇదంతా పైనుంచి కింద స్థాయి వరకు అందరికి ఈ విషయాలన్నీ వెళ్తా ఉంటాయి. ఇప్పటికొకరు సైకిల్ ప్రాసెస్ లో దానికి అనుగుణంగా మేము ఏం చేయాలి, మా కార్యాచరణ ఏంటి అనేది దానికి అనుగుణంగా కింద స్థాయి వరకు తీసుకెళ్లి దాన్ని సక్సెస్ చేసే విధంగా మేము అందరూ ప్రయత్నిస్తాం. బాబీ గారు, అంటే చిరంజీవి గారి మీద మరియు పవన్ కళ్యాణ్ గారి మీద ప్రజలు ఒక ఆరోపణ చేస్తూ ఉంటారు తరచుగా, వీళ్ళు పార్ట్ టైం పొలిటీషియన్స్ అని. వీళ్ళు ఫుల్ టైం పొలిటీషియన్స్ గా ఎప్పుడు మారుతారు, ప్రజలలో ఉన్నటువంటి ఆ అపోహ ఎప్పుడు తొలగిపోతుంది? ఫుల్ టైం పొలిటీషియన్స్ అంటే ఏం లేదు సార్, వీళ్ళు ఫిల్మ్ యాక్టర్స్ కాబట్టి, సినీ నటులు కాబట్టి వాళ్ళ మీద అలాంటి మీరన్నా అపవాదులు పడతా ఉంటే తప్ప వాళ్ళు ఎప్పుడు ప్రజల కోసమే ఆలోచిస్తుంటారు సార్. కాకపోతే ఆయన పార్టీ రన్ చేయాలంటే మీకు తెలుసు అంత ఈజీ కాదు పార్టీ రన్ చేయాలంటే, దానికి అనుగుణంగా వనరులు సమకూర్చుకోవాలి కాబట్టి ఆయన ఈ రోజు సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు. దీనికి అనుగుణంగా ఇప్పుడు ఎలక్షన్స్ ఏ సమస్య వచ్చినా ముందుకు వస్తున్నారు, అనుగుణంగా ఎలక్షన్స్ వచ్చే టైంకి ఖచ్చితంగా ఆయన ప్రచారంలో ప్రజల్లో. ఎస్ త్రినాథ్ గారి దగ్గరికి వెళ్ళే ముందు మనతో పాటు మీటింగ్ హాజరైనటువంటి నాగేంద్ర గారు ఫోన్ ఇన్ లో ఉన్నారు. నాగేంద్ర గారు నమస్తే అండి. నాగేంద్ర గారు, సమావేశం ఎలా జరిగింది, ఏమేమి విషయాలు చర్చించారు? అతి అద్భుతంగా జరిగింది సార్ సమావేశం. ఎస్, మొట్టమొదట ఈ సీనియర్ జూనియర్ అభిమానులు 4 తరాల నుంచి మెగాస్టార్ అన్నయ్యకు ఉన్నటువంటి అభిమానులు అన్నట్టు అందరినీ ఈ డిజిటలైజేషన్ కు అనుగుణంగా కూడా ముందుకు తీసుకెళ్లాలని ఒక తీర్మానం జరిగిందండి. వెరీ గుడ్. అట్ ది సేమ్ టైం రేపు రాబోయే ఆచార్య కావచ్చు, భీమ్లా నాయక్ కావచ్చు,
అంటే మనం ఈ సినిమా ఉన్న ఇప్పుడు ఉన్నటువంటి ఒడుదుడుకుల్లో వస్తున్నటువంటి పెద్ద సినిమాల అద్భుతంగా మనం ఎప్పటిలాగే ముందుకు తీసుకెళ్లాలని ఒక తీర్మానం జరిగింది సార్. హలో నాగేంద్ర గారు, వింటున్నాను, చెప్పండి సార్. అట్ ది సేమ్ టైం ఎన్నో ఆశలు ఆశయాలతో అన్నయ్య అంటూ మమ్మల్ని నమ్మి మేమే పిలిచినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారు ఒక ప్రజారాజ్యం వేదిక నిలబడితే ఆ వేదిక ఏ రూపంలో అయినా కావచ్చు, అది వరమో శాపమో, ఆ వేదికను కూలిపోవడం జరిగింది. ఆ కూలిపోయిన శిథిలాల నుంచి మళ్ళీ నేనున్నాను అంటూ ఆ ఒక వేదిక ఏర్పాటు చేసినటువంటి మాకు మా మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య గారి మొదటి అభిమాని, మా అందరి అభిమాన నాయకుడు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఆ పవన్ కళ్యాణ్ గారికి మనం ఎక్కడున్న ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మెగా అభిమానులందరం సంపూర్ణ మద్దతు ప్రకటించి జనసేన పార్టీని కూడా ఉధృతంగా పేద ప్రజల కోసం పుట్టినటువంటి ఆ పార్టీని ముందుకు తీసుకెళ్లాలి అనే తీర్మానం కూడా జరిగింది సార్. అలాగే అభిమానులు అందరం కార్యకర్తలుగా మారాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మనం ఈ అభిమానాన్ని వేలాది కోట్లాది లక్షల లక్షలాది కోట్లాదిగా చూపించినా గానీ దాన్ని ఓట్ల రూపంలో మలుచుకోవడానికి ఈ అభిమానం సరిపోదు, రేపు పొద్దున్నే మనందరం కార్యకర్తలుగా మారాల్సిన ఆవశ్యకత ఉంది అనేటటువంటి తీర్మానం కూడా చేయడం జరిగింది. ఈ విషయంలో అందరం ఒకే యూనిటీ పై మెగా రాష్ట్ర అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి రవణం స్వామినాయుడు గారు, అలాగే రాష్ట్ర చిరంజీవి యువత అధ్యక్షుడుగా నూతనంగా ఎన్నుకున్నటువంటి మన భవానీ రవికుమార్ గారు రాయలసీమ నుంచి, అనంతపురం జిల్లా నుంచి, అందరం కూడా వచ్చి ఏకాభిప్రాయంతో అలా జనసేనకు మద్దతు, అలాగే చిరంజీవి అన్నయ్య గారి సేవలను ఈ నగరాలు జిల్లాలే కాకుండా ప్రతి మండలానికి ప్రతి గ్రామానికి కూడా ఆ సేవను, ఆక్సిజన్ లాంటి సేవలను కాదు ఇంకా ముందు ముందు అనేక సేవా కార్యక్రమంలో తీసుకుని పోవాలని చెప్పేటటువంటి అద్భుతమైన తీర్మానాలు జరిగినాయి సార్. నాగేంద్ర గారు, అంటే రాజకీయాల మీద ఎక్కువ చర్చ జరిగింది అనేటటువంటిది బయటకు వచ్చినటువంటి టాక్, అభిమాన సంఘాలు అంటారంటే అభిమానానికి కార్యక్రమాలకు సేవా కార్యక్రమాలకే పరిమితం కావాలి, కానీ ఎక్కువగా రాజకీయాలు చర్చించారనేటటువంటిది వార్త బయటకు వచ్చింది, ఎంతవరకు వాస్తవం సార్? మీరు అభిమాన సంఘాలంటే కేవలం సర్వీస్ చేసి ఇంట్లో కూర్చోవాలని ఎక్కడైనా రాజ్యాంగంలో ఉందా గురుగారు? లేదు కదా. మా అభిమానాన్ని మెగా ఫ్యామిలీకి, ఆ అభిమానాన్ని ఇప్పుడు చేస్తున్న సర్వీస్ ను ఒక రాజకీయ వేదిక అనేది ఉంటే ఇంకా 100 రెట్లు ఎక్కువగా చేయొచ్చు అనే నమ్మకంతో అదే కుటుంబంలో మెగాస్టార్ చిరంజీవి గారికి మొదట అభిమానిగా ప్రారంభమైనటువంటి కళ్యాణ్ గారి ఒక వేదిక, పార్టీని జనసేన పార్టీని సంపూర్ణంగా అందరం కార్యకర్తలుగా మరి మద్దతు చేయాలి అని చెప్పి ఖచ్చితంగా తీర్మానించుకున్నాం సార్. అంటే నాగేంద్ర గారు, ఇప్పుడే మా డిబేట్ లో చర్చ జరుగుతుంది, అంటే చిరంజీవి గారు మరియు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్లోజ్ అసోసియేట్స్, వచ్చే ఎన్నికలలో పవన్ కళ్యాణ్ కు బహిరంగంగా చిరంజీవి మద్దతు ఇచ్చే అవకాశం ఉందా సార్? పవన్ కళ్యాణ్ గారు కూడా క్లోజ్ అసోసియేట్ ఎందుకు కాదు సార్? అంటే యాజ్ ఏ ముఖ్యమంత్రిగా మాకు ఎప్పుడు మా రాష్ట్ర ముఖ్యమంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద మాకు గౌరవం ఉంటుంది. అది ఆయన వేదిక, వైసీపీ పార్టీ అనేది ఆయన వేదిక, బట్ మాకు ఒక వేదిక ఉంది కదా జనసేన పార్టీ అనేది. దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. చిరంజీవి గారు వేరు, నాగబాబు గారు వేరు, మెగా అభిమానులు వేరు, జన సైనికులు వేరు అనే ప్రసక్తే లేదు సార్. వీఆల్ ఆర్ వన్. మేమందరం జనసేన కార్యకర్తలమే, మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులమే. ఇది సార్ మా స్లోగన్. యస్ నాగేంద్ర గారు, థ్యాంక్ యూ. మనతో పాటు వెంకటేశ్వరరావు గారు జాయిన్ అయ్యారు, మెగా ఫ్యాన్. వెంకటేశ్వరరావు గారికి వెళ్లే ముందు త్రినాథ్ గారితో ఒక మాట్లాడు. త్రినాథ్ గారు, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఎలాంటి ఉధృతమైనటువంటి ప్రచారం కొనసాగే అవకాశం ఉంది? జనసేన ప్లస్ మెగాస్టార్ ఫ్యాన్స్ అసోసియేషన్ రెండు కలిసి ఎలాంటి మెసేజ్ తీసుకెళ్తాయి? అండ్ ఇందులో నేను ముందు నుంచి చెప్పేది ఒకటేనండి, ఖచ్చితంగా కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ గానీ చిరంజీవి గారి ఫ్యాన్స్ గానీ అలాగే జనసేన కార్యకర్తలు అందరూ ఒకటేనండి. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ వేరు, చిరంజీవి గారి ఫ్యాన్స్ గా లేరండి. చిరంజీవి గారి ఫ్యాన్స్ ఖచ్చితంగా జనసేన ఫుల్ సపోర్ట్ గా ఉన్నారు. అలాగే చిరంజీవి గారు ఒక సినీ పెద్దగా ఉన్న టైంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో సంప్రదింపు జరపాలండి. ఎందుకంటే సినీ ఫిల్మ్ ఇండస్ట్రీ సంబంధించి జగన్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా సంప్రదించి అంత మాత్రాన ఆయన పక్క జగన్ గారికి సపోర్ట్ చేస్తున్నట్టు కాదండి.
జనసేన పార్టీకి దూరం ఉన్నట్టు కాదండి. జనసేన పార్టీకి ఆయన ఎప్పుడు కూడా మద్దతు జనసేన పార్టీకి ఉంటుంది. అలాగే ప్రతి ఒక్క మెగాభిమాని కానీ ప్రతి ఒక్క మెగా ఫ్యామిలీ కుటుంబానికి సంబంధించి ఎవరైనా సరే ఖచ్చితంగా జనసేన ఫుల్ సపోర్ట్ ఉన్నారని ఉన్నారని. అలాగే రాజకీయ పరంగా ఇప్పుడుదాకా ఉన్నారు కారు ఇప్పుడుదాకా ఉన్న అభిమానులే ఉన్నారు జనసేన పార్టీ గురించి కార్యకర్తలు కూడా వచ్చారు. అలాగే వాళ్ళు ఈ రోజు జరిగిన మీటింగ్ సారాంశం కూడా ప్రతి ఒక్క అభిమాని కార్యకర్తగా ఎందాక మన నాగేంద్రబాబు నాయక చెప్పినట్టు ప్రతి ఒక్క అభిమాని కూడా కార్యకర్తగా మారి ఈ రోజు వరకు జరిగిన కార్యక్రమాలు అన్ని కూడా సేవ కార్యక్రమాలు అన్ని కూడా ఇంకెంత ముందంజలో తీసుకెళ్తూ ఖచ్చితంగా జనసేన పార్టీని అధికారంగా కూర్చోబెడతాం వరకు మన జరిగింది. ఖచ్చితంగా జనసేన పార్టీకి మెగామాల్ అంత సపోర్ట్ ఫుల్ గా ఉందండి. అలాగే మేము కూడా కోరుకునేది ఏంటంటే మా పవన్ కళ్యాణ్ గారిని మెగా ఫ్యామిలీ నుంచి మా పవన్ కళ్యాణ్ గారు ఏ సేవ కార్యక్రమం చేసుకుంటూ వచ్చారు వాళ్ళు ఖచ్చితంగా అందరి మద్దతు తీసుకుని ముందుకెళ్లాలనే మా ఉద్దేశం. మనతో పాటు వెంకటేశ్వరరావు గారు. వెంకటేశ్వరరావు గారు చెప్పండి సార్, మెగా ఫ్యాన్స్ రెండు రాష్ట్రాలలో ఒక్కసారిగా వాళ్ళ యాక్టివిటీస్ పెంచడానికి గల కారణం ఏంటి? ఏమైనా రాజకీయ ఎజెండా ఉందా? కాదండి, మన తెలంగాణ చిరంజీవితో నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ మధ్య. ఈరోజు మా తెలంగాణ చిరంజీవితో మీటింగ్ కరీంనగర్ లో చాలా బ్రహ్మాండంగా జరిగిందండి. అంటే మా యొక్క తెలంగాణ చిరంజీవి యువతను గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పూర్తి కమిటీలు అంటే డిజిటలైజేషన్ కమిటీలు లెక్క ఏర్పాటు చేయాలని ఒక తీర్మానం చేసుకున్నామండి. అంటే స్తబ్దుగా ఉన్న కొన్ని అభిమాన ఇప్పుడు పాత అంటే టోటల్ పాత అభిమానులు అందరినీ మోటివేట్ చేసుకుంటా ఒక యూనిటీగా ఎచ్చుకుంటా మంచి కమిటీలు వేసుకుంటా అనే ఉద్దేశంలో ఉన్నామండి. టోటల్ మెగా ఫ్యామిలీ టోటల్ అన్ని మా హీరోలందరినీ కమిటీలు వేసే విధంగా మేము ఇవాళ ఒక తీర్మానం చేసుకున్నాం. చాలా బ్రహ్మాండం జరిగిందండి ఇవాళ కరీంనగర్ లో. వెంకటేశ్వరరావు గారు, అంటే జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను శాసించే విధంగా ఎదిగింది, తెలంగాణలో కూడా భవిష్యత్తులో జనసేన పార్టీ కార్యక్రమాలు పెంచే అవకాశం ఉందా? 100% ఆ దిశగా నడుస్తామండి మేము. అంటే మా యొక్క అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మేము కట్టుబడి ఉంటామండి. అంటే టోటల్ మెగా ఫ్యామిలీ అనేది ఒకటే అండి, ఒకటే కుటుంబం, ఒకటే మాట మీద ఉంటామండి. ఏదైనా మెగా ఫ్యామిలీ ప్రతి ఒక్క హీరో అయినా ఒకటేనండి మాకు. అంటే ఈరోజు సమావేశంలో ఏమేమి చర్చించారండి కరీంనగర్ లో? అంటే కొత్తగా కమిటీ అయింది కాబట్టి టోటల్ ఉమ్మడి 10 జిల్లాలు అంటే ఇప్పుడు వచ్చిన 33 జిల్లాలతో కలుపుకుని ఉమ్మడి 10 జిల్లాల అభిమానులు ఈ రోజు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఒకటి ఆత్మీయ సమావేశంగా ఏర్పాటు చేసుకొని అంటే పాత కమిటీలు మళ్ళీ యాక్టివేట్ అయ్యే విధంగా గ్రామ స్థాయి నుంచి మండల జిల్లా స్థాయి వరకు డిజిటలైజేషన్ అంటే ఇప్పటికి తగ్గట్టు అభిమాన సంఘాలను మోటివేట్ చేసుకుంటా ఒక కమిటీలు అయ్యారని ఒక తీర్మానం చేసుకున్నామండి. వెంకటేశ్వర గారు, ప్రజారాజ్యం పార్టీ ఒకప్పుడు సంచలనాత్మకంగా గ్రామీణ స్థాయిలోకి రీచ్ అయ్యింది, అన్యోన్య పరిస్థితులలో మళ్ళీ ప్రజారాజ్యం పార్టీ కనిపించలేదు, ఇప్పుడు ఒక 5 సంవత్సరాల తర్వాత మీరు మెగా ఫ్యాన్స్ అని చెప్పి ఫ్యాన్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఆదరిస్తారనే నమ్మకం ఉందా మీకు? 100% అండి. ఒక్కసారి అభిమానిగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నంతి రోజులు వాళ్ళు పోయేదాకా అభిమానిగానే ఉంటారు. ఏదైనా సుతా రిసీవింగ్ అప్పటి లెక్కనే ఉంటుందండి. అభిమానం అనేది మనిషి చనిపోతేనే పోవాలి తప్పించి అభిమానం అనేది మధ్యలో ఉండు పోవడం అనేది ఉండదు. అంటే అది రాజకీయ శక్తులు కొందరు కుహార శక్తులు వారి స్వలాభానికి వచ్చిన వాళ్ళు తప్పించి అభిమాని అనేటోడు ఎప్పుడు మారటండి, ఒకటి తీరు ఉంటాడు. ఎస్ బాబీ గారు, రాజకీయంగా ఈ సమావేశాన్ని ఎట్లా ఇన్కార్జ్ చేసుకుంటారు? ఖచ్చితంగా ఈ సమావేశాన్ని జనసేనకి ఉపయోగపడేలాగా మేము అందరం రీఛార్జ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్. ప్రతి కేంద్ర స్థాయి నాగేంద్ర గారు చెప్పినట్టు ప్రతి అభిమాని కార్యకర్తగా మారే దిశగా మండల స్థాయిలో అవ్వచ్చు, గ్రామ స్థాయిలో అవ్వచ్చు, వార్డు స్థాయిలో అవ్వచ్చు, ప్రతి అభిమాని కార్యకర్తగా మారి మా కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసే విధంగా మేమందరం కృషి చేస్తాం. ఈ సమావేశాలన్నింటినీ ఫైనల్ గా ఎండ్ ఆఫ్ ద డే దానికోసం ఉపయోగిస్తాం మేమందరం కూడా. Yes. వెంకటేశ్వరరావు గారు, అంటే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు వేరు, తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు వేరుగా ఉన్నాయి, ఒకవేళ భవిష్యత్తులో ఎన్నికలలో గిన కాంటెస్ట్ చేయాలి అంటారంటే పవన్ కళ్యాణ్ అండ్ మెగా ఫ్యామిలీ గ్రూప్ ఏ పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది? 100% ఇస్తారండి. ఇప్పుడు మా మెగా కుటుంబంలో పవన్ కళ్యాణ్ ఏ పార్టీకి మద్దతు ఇస్తారు? టిఆర్ఎస్ కా, కాంగ్రెస్ కా, లేదు అంటారంటే షర్మిల గారు కూడా కొత్త పార్టీ పెట్టారు, భారతీయ జనతా పార్టీ ఒక పార్టీ జాతీయ స్థాయిలో కూడా నిలబడినటువంటి పార్టీ, ఏ పార్టీకి మద్దతు తెలిపే అవకాశం ఉంది? మెగా ఫ్యామిలీ ఖచ్చితంగా మా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మా పవన్ కళ్యాణ్ పార్టీకే సపోర్ట్ చేయగలుగుతాం మేము. ఎందుకంటే మెగా ఫ్యామిలీ అనేది ఒక యూనిటీ ఉంటుంది, ఒకటే మాట మీద ఉంటాం మేము. అట్లా
మా అధిష్టానం ఏమి అంటే జనసేన పార్టీ తెలంగాణలో కాంటెస్ట్ చేసేటంత క్యాడర్ను డెవలప్ చేసుకోలేకపోయింది. మరి అటువంటి పరిస్థితుల్లో ఏదైనా పార్టీకి మద్దతు ఇవ్వాలంటే దేనితో వెళ్తారు? ఏదైనా చూద్దాండి, ఇప్పుడు అధిష్టానం తీసుకున్న నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. ఎస్ శ్రీనాథ్ గారు, ఆచార్య మూవీ, భీమ్లా నాయక్, ఇంకా సంచలనాత్మకమైనటువంటి మూవీస్ రాబోతున్నాయి మెగా ఫ్యామిలీస్కి సంబంధించి. ఆ మూవీస్ సందర్భంగా మీరు ఫ్యాన్స్ల మధ్యలోకి ఎలాంటి మెసేజ్ తీసుకెళ్తారు? మూవీస్ సంబంధించి ఆచార్య సినిమా ఉందండి. ఆచార్య సినిమా కూడా చంద్ర దగ్గర తీసిన ప్రతి సినిమా కూడా సామాజిక అంశంతో వెళ్తుందండి. ప్రతి ఒక్క సినిమా కూడా ఆయన చేసిన ఇంద్ర సినిమా కానీ, ఠాగూర్ సినిమా కానీ, స్టాలిన్ సినిమా కానీ, ఇలాగా ఒక్కొక్క ప్రతి సినిమా కూడా ఒక సామాజిక అంశంతో వెళ్తున్నాను. ప్రజలకు మెయిన్ తీసుకెళ్ళి ఆటోమేటిక్ గా ప్రజలకే ఆయన సినిమాలు చూసిన ప్రజలకే రీచ్ అవుతారండి ఆయన. అలాగే తర్వాత భీమ్లా నాయక్ గారు, పవన్ కళ్యాణ్ నుంచి భీమ్లా నాయక్ కానీ, రాంచరణ్ గారు చేసిన త్రిపుల్ ఆర్ సినిమా కానీ, నెక్స్ట్ ఈ అల్లు అర్జున్ గారు చేసిన పుష్ప సినిమా కానీ, ఇలా ప్రతి ఒక్క సినిమా కూడా ప్రజలకు ఉపయోగకరమైన సినిమాలు చేసుకుంటూ వెళ్తారు. ప్రజల ఒక సామాజిక అంశం చూసుకుని వెళ్తాయని అది ఖచ్చితంగా మేము ప్రజలకు తీసుకెళ్లి ఆ సినిమాల పట్ల ప్రజలకున్న ఆ సినిమా యొక్క అంశాన్ని ప్రజలకు వివరించడం జరుగుతుంది. అలాగే మా యొక్క సోషల్ మీడియా ద్వారా కానీ, లేదా మాకు మౌట్ వల్ల కానీ ఆ సినిమా ప్రతి సినిమాని కూడా మనకు ప్రజలకు చేరువేలుగా చేస్తా ఉన్నాం ప్రతిదీ కూడా. ఎస్ వెంకటేశ్వరరావు గారు, పవన్ కళ్యాణ్ మనం భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూడబోతామా? 100% ఆ నమ్మకం ఉందండి. ఎందుకంటే నిజాతి గల నాయకుడు ఎక్కడ ఉన్నాడండి ఈ కాలంలో? అందరూ డబ్బులు వచ్చి తమ తక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యలు ప్రయోగించే వ్యక్తులే కానీ, నిజాయితీగా ఎక్కడ సమస్య ఉంటే అక్కడ సమస్య తీర్చేందుకు తన వంతు సహాయక సహకారాలు చేస్తూ ముందుండే వ్యక్తి పవన్ కళ్యాణ్ అండి. నిజాయితీకి పట్టం కట్టాలని ఆంధ్ర ప్రజలు అనుకుంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవుతారండి. ఎస్ బాబీ గారు, యూత్ లో ఎక్కువ క్రేజీ ఉన్నటువంటి నాయకులలో పవన్ కళ్యాణ్ గారు మనకు ప్రధానంగా కనిపిస్తారు, కానీ అవి ఓట్లుగా ఎందుకు కన్వర్ట్ అవుతలేవు? బాబీ గారు, ఎస్ వెంకటేశ్వరరావు గారు, సార్ బాబీ గారు, కెన్ యూ హియర్ మీ? మీది మ్యూట్ లో ఉందండి, అన్మ్యూట్ చేయండి. బాబీ గారు, సార్ సార్ చెప్పండి సార్, చెప్పండి సార్. అంటే యూత్ లో ఎంతో క్రేజీ ఉన్నటువంటి నాయకులలో మనకు పవన్ కళ్యాణ్ గారు ప్రధానంగా కనిపిస్తారు, కానీ అవి ఓట్లుగా ఎందుకు కన్వర్ట్ కావడం లేదు? ఓట్లుగా అనేది, రాజకీయాలు అనేవి పూర్తిగా డబ్బులతో ముడిపడి ఉన్నాయి సార్. తరతరాల నుంచి కొన్ని కోట్ల రూపాయలు అవతల అధికార పార్టీ అవ్వచ్చు, ప్రతిపక్ష పార్టీ అవ్వచ్చు, కొన్ని కోట్ల రూపాయలు ప్రతి ఒక నియోజకవర్గాన్ని తీసుకుంటే 20 నుంచి 30 కోట్లు ఖర్చు పెడుతున్నారు సార్. కానీ మా పవన్ కళ్యాణ్ గారు డబ్బులు కాకుండా సిద్ధాంతాలు, మేము చేసే పనులు తెలియజేసి రాజకీయాలకు వెళ్తున్నాం సార్. కాబట్టి ఇది టైం పడుతుంది ఖచ్చితంగా. వెంటనే డబ్బులు లేకుండా గెలవడం అనేది వెంటనే జరిగే పని కాదు. ఈ మార్పు కోసం పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు చెప్పారు, ఫస్ట్ సభలోనే చెప్పారు, మేము 25 సంవత్సరాల ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చాను, ఖచ్చితంగా ఒక రోజు ఈ మంచి అనేది ఖచ్చితంగా జరుగుద్ది, అది లేట్ అవ్వచ్చు కానీ ఖచ్చితంగా జరుగుద్ది అనే ఉద్దేశంతోనే మేము ముందుకెళ్తున్నాం. మేము డబ్బులు ఖర్చు పెట్టకుండా మా ఏదైతే మేము చేయదలుచుకున్నామో మంచి కార్యక్రమాలు ప్రజలకు తెలియజేస్తూ ముందుకెళ్తాం. ఖచ్చితంగా ఒక రోజు లేట్ అయినా సరే ప్రజలందరూ మా వైపు వస్తారని నేను నమ్ముతున్నాను సార్. ఎస్ గత కొన్ని సంవత్సరాల నుండి నిశ్శబ్దంగా ఉన్నటువంటి మెగా ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా సమావేశాలతో అలజడి సృష్టిస్తున్నారు. రాజకీయంగా ఎన్నో చర్చలు జరుగుతున్నా కానీ మెగా ఫ్యామిలీలో ఎలాంటి విభేదాలు లేవు అని ఈ సమావేశాలు చాటి చెప్తున్నాయి. మెగా ఫ్యామిలీలో ఎంతమంది హీరోలు ఉన్నా, వాళ్ళకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నా కానీ మిషన్ జనసేన అనేటటువంటి ఉద్దేశంతో పనిచేసేటటువంటి అవకాశాలు మాత్రం స్పష్టంగా ఉన్నాయి. వచ్చేటటువంటి ఎన్నికలలో జనసేన పార్టీకి మెగా ఫ్యామిలీ పూర్తిగా మద్దతు నిలవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ సమావేశాలు ఆత్రంతం కొనసాగుతున్నటువంటి అంశం తెలిసింది. ప్రత్యేక చర్చా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి